చాలా రోజుల తర్వాత ఐ స్టిల్ రిమెంబర్, పాలకొల్లులో శ్రీనివాస థియేటర్లో చూశాను ఇడియట్ సినిమా. నేను కూడా చాలా రోజులు నా పేరు చంటిగాడు అన్నట్టు పెట్టుకునేవాడిని అనమాట. అంటే ఇట్ వాజ్ లైక్ ఎమోషన్, చంటిగాడ్ లోకల్ అనేది. యా, చంటిగాడ్ లోకల్. మేము సినిమా మంచి సినిమా తీసేసామనుకోవడం వేరు, మీ సినిమా చేసామండి, కొన్ని కొన్ని తప్పులు ఉన్నాయి, అవి మళ్ళీ మేము సరిదిద్దుకున్నాము అని ఏదైతే వాళ్ళు ఒప్పుకున్నారో అందులోనే వాళ్ళ సక్సెస్ ఉంది. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చేసిన పెద్దలకి, టీమ్ మెంబర్స్కి, పాత్రికేయ మిత్రులకు అందరికీ నా నమస్కారం. రవితేజ గారు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. అండ్ ఎప్పుడైతే రఘు గారు నాకు కాల్ చేసి ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేస్తున్నాం అని అన్నప్పుడు, ఇట్ వాజంట్ లైక్ అన్ ఆబ్లిగేషన్ ఫర్ మీ, లైక్ ఇట్ వాజ్ లైక్ మై రెస్పాన్సిబిలిటీ. అంటే రవితేజ గారు చాలామందికి హెల్ప్ చేశారు ఇండస్ట్రీలో, వాళ్ళని సపోర్ట్ చేశారు, అండ్ వాళ్ళు ఈరోజు ఈ స్టేజ్లో ఉండడానికి మెయిన్ రీజన్ అయ్యారు. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఎంకరేజ్ మాధవ్. అండ్ డెఫినెట్గా నేను సీసీఎల్ ఆడడానికి వెళ్ళినప్పుడు రఘు గారు చూపించారు, ఒక సాంగ్ చూపిస్తాను బ్రదర్ అని చెప్పి ర్యాండమ్గా, అంటే ఇన్ టెల్ మీ లైక్ హూ ఇట్ ఈజ్ ఆర్ ఎనీథింగ్, మేము కార్లో ట్రావెల్ చేస్తామంటే ఒక సాంగ్ చూపించారు. అందులో ఐ సా మాధవ్ ఫర్ ద ఫస్ట్ టైం. చాలా బాగా చేశాడు సార్, అంటే అది మా అబ్బాయి అండి, ఇలా మూవీ చేస్తున్నాం అంటే అప్పుడు టైటిల్ చెప్పారు మిస్టర్ ఇడియట్ అని చెప్పి. సో చాలా రోజుల తర్వాత ఐ స్టిల్ రిమెంబర్, పాలకొల్లులో శ్రీనివాస థియేటర్లో చూశాను ఇడియట్ సినిమా. యా, చండీగఢ్ లోకల్. సో చాలా రోజులు అంటే ఆ సినిమా ఎంత ఎఫెక్ట్ చేసింది అంటే, అప్పటి వరకు చాలామంది హీరోలు వాళ్ళ హీరోయిజం ఒకలా చూసుకుంటూ వచ్చాము. అసలు ఫర్ ద ఫస్ట్ టైం ఒక హీరో ఎలా కూడా బిహేవ్ చేయొచ్చా, ఒక హీరోకి ఇంత ఎనర్జీ ఉండొచ్చా, అంటే మేమందరం అంటే ఎవ్రీబడి వాజ్ సో యూనో వీ వర్ ఆల్ ఇమిటేటింగ్ హిమ్, అంటే లైక్ అసలు నో డౌట్ అబౌట్ ఇట్. నేను కూడా చాలా రోజులు నా పేరు చంటిగాడు అన్నట్టు పెట్టుకునేవాడిని అనమాట. అంటే ఇట్ వాజ్ లైక్ ఎమోషన్, చంటిగాడ్ లోకల్ అనేది. సో ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ మాధవ్ మిస్టర్ ఇడియట్ అనే మూవీ చేస్తున్నాడు అంటే కనుక ఇట్స్ లైక్ ఎ డివైన్ కోయిన్సిడెన్స్. అండ్ డెఫినెట్గా ఈ మూవీ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. ఇంకా మీరు సాంగ్స్ రిలీజ్ చూడలేదు, నేను ఒక సాంగ్ చూశాను ఏదైతే ట్రైలర్లో పాడారో, సాంగ్ చాలా చాలా బాగుంది. అనూప్ గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిషియన్స్ అండ్ లాట్ ఆఫ్ ఎనర్జీ. ఏదైతే మనం రవితేజ గారు నుంచి ఏదైతే ఎలాంటి ఎనర్జీ అయితే చూస్తూ ఉంటామో, మాధవ్ ఐ థింక్ అంటే రవితేజ గారు అని చెప్పను కానీ డెఫినెట్గా హీఈస్ గోయింగ్ దేర్. సో వన్ డే ఐఎమ్ ష్యూర్ దట్ యునో హీల్ రీచ్ వేర్ రవితేజ గారు ఈజ్ టుడే, అండ్ హీల్ మేక్ ఆల్ ఆఫ్ అస్ ప్రౌడ్. అండ్ ఐ వాంట్ విష్ ద ఎంటైర్ టీమ్, డైరెక్టర్ గౌరీ గారు, ప్రొడ్యూసర్ రవి గారు, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ గారు, ఎడిటర్ విప్లవ్ గారు, డిఓపి రామరెడ్డి గారు, అండ్ ఎవ్రీవన్ లైక్ కొరియోగ్రాఫర్స్, ఈ సినిమా వర్క్ చేసిన లిరిసిస్ట్ అందరికీ కూడా ఐ వాంట్ విష్ ద ఫిల్మ్ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. అండ్ డెఫినెట్గా మాధవ్ అండ్ సిమ్రన్, గౌరీ గారు లాస్ట్ టైం ఎలాగైతే రోషన్ అండ్ శ్రీలీలని ఇంట్రడ్యూస్ చేసి పెద్ద స్టార్స్ చేశారో, అలాగే ఈ వీళ్ళు కూడా చాలా పెద్ద స్టార్స్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద టీమ్ గుడ్ లక్ ఫర్ ద రిలీజ్ ఇన్ నవంబర్. నవంబర్లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది, అందరూ తప్పనిసరిగా ఈ మూవీ చూడండి. అండ్ మాధవ్ని ఎంకరేజ్ చేయండి. అండ్ వీ విల్ హ్యావ్ ఇండస్ట్రీలో హీరోలు కావాలి, ఎంతమంది హీరోలు ఉంటే అంత ఎక్కువ సినిమాలు చేయొచ్చు. ఐ థింక్ గోపి గారికి బాగా తెలుసు హీరోల లోటు. సో ఇలాంటి మంచి మంచి సినిమాలు చేయడానికి ప్రొడ్యూసర్ గారు కూడా ఆయన అన్న మాట నాకు బాగా నచ్చింది. రిజల్ట్ అనేది పక్కన పెట్టేస్తే చాలా మంచి సినిమా తీసామని చెప్పి, ఒక మంచి సినిమా తీస్తే ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది డెఫినెట్గా వస్తుంది. అండ్ నాకు ఇంకొకటి నచ్చింది ఏంటి అంటే కనుక, మేము సినిమా మంచి సినిమా తీసేసామనుకోవడం వేరు, మీ సినిమా చేసామండి, కొన్ని కొన్ని తప్పులు ఉన్నాయి, అవి మళ్ళీ మేము సరిదిద్దుకున్నాము అని ఏదైతే వాళ్ళు ఒప్పుకున్నారో అందులోనే వాళ్ళ సక్సెస్ ఉంది. అండ్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక సినిమా సక్సెస్ అవ్వడానికి. చాలాసార్లు మనం అనుకుంటాం ఫస్ట్ డే సినిమా చూసినప్పుడు,
అరే డైరెక్టర్ ఈ సినిమా చూసుకోలేదా, చూసుకుంటే వాళ్ళకి ఏమాత్రం తెలియలేదా అని చెప్పి. బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఫిల్మ్ మేకర్స్ టు అండర్స్టాండ్ దట్ నోబడీ ఈజ్ అ పర్ఫెక్ట్ ఫిల్మ్ మేకర్. సో వీ విల్ మేక్ మిస్టేక్స్. సో ఒకసారి చూసుకుని అందులో ఉన్న ప్రాబ్లమ్స్ని మన యాక్సెప్ట్ చేసి మళ్ళీ ఫిక్స్ చేసుకుని సినిమా చేయడం అనేది ఇట్స్ హౌ ఐ మేక్ ఫర్ మై ఫిల్మ్స్. సో అలా చేశారు కాబట్టి డెఫినెట్గా సినిమా బాగుంటుందని చెప్పి నేను నమ్ముతున్నాను. అండ్ ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ నవంబర్. థ్యాంక్ యూ. జై హనుమాన్. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? సో ఐ స్టిల్ రిమెంబర్ యెస్టర్డే వెన్ ఐ వాజ్ సిట్టింగ్ అట్ మై హోమ్ అండ్ ఐ వాజ్ మెమొరైజింగ్ వాట్ ఆల్ థింగ్స్ ఐ హ్యావ్ టు సే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్. అండ్ టుడే వెన్ ఐఎమ్ స్టాండింగ్ హియర్ I cannot find words because I'm extremely grateful and thank you so much everyone. Each one of you have watched the trailer and I hope more than this, like thousands of people will, you know, love our content and film. And I really want to deliver my heartfelt thanks to director ma'am for giving me this opportunity. Thank you so much, ma'am. She was my friend throughout the shooting and I never ever felt that she is like a senior most, you know, place in the whole shooting space. So thank you so much, ma'am. Thank you so much, producer sir, for always being there whenever I needed. So, and I have made great friends. One is here standing in front of you all. Thank you so much, Madhav, for always, you know, being the support system in front of the camera, because Telugu was a difficult language for me, but with the emotions and everything, he was there to support me throughout the shooting. I really want everyone to watch Mr. Idiot coming November. So lots and lots of love. Bye, everyone. థ్యాంక్ యూ. అండ్ ప్రశాంత్ వర్మ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చేసి మా ట్రైలర్ని లాంచ్ చేసినందుకు. అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు లిసన్ టు యూ. ఇట్స్ ఆల్ యువర్స్ అండ్ వీఆర్ ఆల్ ఆర్ యువర్స్. మరి మాట్లాడిచ్చేద్దాం వారి వారసుడు మాధవ్ గారితో. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా అందరికి చాలా చాలా థ్యాంక్స్. ఇది నా ఫస్ట్ స్పీచ్. సో ఒకటి రెండు తప్పులు పట్టించుకోకండి. అండ్ పిలవగానే వచ్చినందుకు ప్రశాంత్ వర్మ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. కలిసి క్రికెట్ ఆడుతూ ఉంటాం. స్టేడియం బయటకు బాల్ కొట్టంటే జనవరిలో కూడా పెద్ద బాల్ కొట్టారు బయటికి. ఇకపోతే మిస్టర్ ఈడియట్ లాస్ట్ ఇయర్ మొదలెట్టాం జూలైలో. చేసుకుంటూ వాళ్ళు వస్తున్నాం చూస్తున్నాం, సాటిస్ఫై అవ్వకపోతే మళ్ళీ రీషూట్ చేసాం. ఫైనల్గా సాటిస్ఫై అయ్యాం, బాగుంది అనిపించింది. సో ట్రైలర్ లాంచ్ చేసాం. ఎలా అనిపించింది ట్రైలర్? సో గౌరీ గారికి థ్యాంక్ యూ చెప్పాలి, ప్రొడ్యూసర్ గారికి. అండ్ వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా చూపించినందుకు రామరెడ్డి గారికి థ్యాంక్ యూ. విజువల్స్ అదిరిపోయినాయి. అండ్ అక్కడక్కడ చిన్న చిన్న తప్పులు ఉంటే దాన్ని మ్యూజిక్తో కవర్ చేసిన మా అనూప్ గారికి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా వస్తుంది ఇంకా నెక్స్ట్ మంత్. అండ్ మా హీరోయిన్ మర్చిపోయా, బాగా సపోర్ట్ చేసినందుకు, కలిసి చేసాం. తన గురించి నెక్స్ట్ చెప్తాను. నవంబర్లో వస్తున్నాం అండి సినిమా. అండ్ ముఖ్యంగా ఇంకా ఇంపార్టెంట్లీ మర్చిపోయా, మెయిన్ పర్సన్ మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ నా మా పెద్ద అంటే మీకు అర్థమవడానికి మా పెద్దనగా నా ఆయన నాకు బిగ్ బ్రదర్ లాగా, నా బెస్ట్ ఫ్రెండ్, నాకు ప్రతి దాంట్లో సపోర్ట్ చేస్తూ నన్ను గ్రౌండెడ్గా ఉంచేది ఆయనే. సో ఉంచుతూ ఎప్పటికీ ఉంచుతున్నారని ఆయనకు థ్యాంక్స్ చెప్పి, అంటే ఫార్మల్గా ఆయనకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పలేదు. సో ముందు అలవాటు చేసుకోవాలి. థ్యాంక్ యూ ఆల్. మా సినిమాని మీరే సపోర్ట్ చేయాలి, మా మీడియాని మీరే సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ.